సినిమా చాలా బాగుంది, వండర్ఫుల్, సూపర్. కానీ నాకు స్టోరీ నచ్చలేదు అన్న. ఏమైనా అనుకోరు, ఎవరు ఏం చేసినా కానీ నేను క్లియర్ చెప్తా, స్టోరీ అనేది దొబ్బింది. రజనీకాంత్ గారు అంటే ఈజ్ అ బిగ్ హీరో, బిగ్ స్టార్, అలాంటివి చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఇందులో యాక్ట్ చేశారు. వాళ్ళని ఎందుకు పెట్టారు అనేది నాకు రీజన్ కావాలన్న. చిన్న చిన్న క్యారెక్టర్లకి కావాలని మీరు బిజినెస్ కోసం చేసినా, ఇంకా వేరే విధంగా చేసినా నాకు సంబంధం లేని విషయం. కానీ అంత విలన్, ఒక విలన్ ని అంత పెద్ద స్టార్ దగ్గర చేసినప్పుడు ఒక మంచి విలన్ ని పెట్టాలి. లేదా కొత్త వాళ్ళని పెట్టినా పర్లేదు, పాత వాళ్ళని పెట్టినా పర్లేదు, విలన్ అనేటోడు కరెక్ట్ ఉండాలి, బరాబర్ ఉండాలి. రజనీకాంత్ పక్కన పడింది ఒకరి సినిమా, మా సినిమా నేను కనపడ్డాడు, అది ఉంటుంది పొట్టుగా గిట్టుంటాడు, వాడిని పెట్టారు విలన్ గా. ఏందన్న సినిమా, ఆ స్టోరీ ఏంది? స్టోరీ అన్న స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎండింగ్ దాకా కొడుకు కొడుకు కొడుకునే కొడుకున్న వాళ్ళు ఏందనుకో, అన్ని లేకపోతే సినిమా తీసినట్టే ఉంది. కానీ సినిమాలో అసలు స్టోరీ లేదు. ఆ తమన్నాతో సాంగ్ బాగుంది, తమన్నా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే నాకు తమన్నా గారు సాంగ్ బాగా నచ్చింది. తర్వాత ఒక 2 నిమిషాలు స్టోరీ ఉంటుంది తమన్నా గారు. కామెడీ అన్న, కామెడీ అనేది లేదు. ఆ టైమింగ్ అనేది నాకు అసలు టైమింగ్ ఏడు అన్న కామెడీ. రజనీకాంత్ గారి కోసం మాత్రమే చూస్తా సినిమా, మాత్రం ఎవరి కోసం చూడలేము ఆ సినిమా. ఒకటి అన్న, మెయిన్ నాకు అర్థం కాదు, అంతమంది హీరోలు పెట్టారు, ఎందుకు పెట్టారు నాకు ఒక్క రీజన్ చెప్పాను అన్న. ఒక్కటే మాట నాకు తెలియకలుగుతా, కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, జైలర్ సినిమాలో మంచి సినిమా అంత బాగుంది అనుకుంటే స్టోరీ ఎక్కడుందన్న? స్టోరీ లేదు, అంతమంది హీరోలు పెట్టాల్సిన అవసరమైంది. చిన్న చిన్న క్యారెక్టర్లు అన్న, నిజంగా చెప్తున్నా, జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ కూడా పెద్ద హీరోని పెట్టారు. నేను అర్థం చేసుకోవాలి సినిమాలలో, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటుంది సినిమాలో. నేను చేసే పని నేను చేయలేను, నేను చేసే పని నువ్వు చేయలేవు. కానీ నాకు రొటీన్ అన్న, రొటీన్ అంటే రొట్ట